హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. నేను మీకు ఇవాళ ఒక మంచి స్నాక్ రెసిపీని షేర్ చేయాలనుకుంటున్నాను. బయట క్లైమేట్ అయితే రెయిన్ పడుతూ చాలా చాలా బాగుంది కదా, కూల్గా ఉంది బయట. అయితే మనం ఇప్పుడు వేడివేడిగా ఒక స్నాక్ చేసుకుని తిందామా? ఫస్ట్ అయితే అది ఎలా చేయాలంటే చూద్దామా. లెట్ స్టార్ట్. సరి, వాష్ చేసేసుకుని సైడ్స్ని రిమూవ్ చేసేయాలి. ఇలా రిమూవ్ చేసిన తర్వాత మధ్యలోనికి కట్ చేసేసుకొని ఒక బౌల్లోనికి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాము. ఇప్పుడు కాస్త వాటర్ యాడ్ చేసేసి కొంచెం సాల్ట్ యాడ్ చేసేసి మనం బాయిల్ చేసామంటే తొందరగా బాయిల్ అయిపోతాయి. ఇవి లిడ్ పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ కుక్ చేస్తే సరిపోతుంది. చాలా మెత్తగా వచ్చేస్తాయి అన్నమాట. ఇవి మంచిగా ఉడికిపోయాయి కదా, ఇప్పుడు దీనిపైన ఉండే స్కిన్ని రిమూవ్ చేసేద్దాము. ఇలా చేసేసి ఒక బౌల్లోనికి ట్రాన్స్ఫర్ చేసేసుకొని వీటిని మెత్తగా మ్యాష్ చేసేయాలన్నమాట. చూసారా, ఇలా మెత్తగా మ్యాష్ చేసేసుకున్న తర్వాత ఇందులోనికి మనము 2 పెద్ద సైజ్ ఆనియన్స్ తీసుకుంటున్నాము. 2 ఆనియన్స్ని మనము చాప్ చేసేసుకుని ఇందులోనికి ట్రాన్స్ఫర్ చేసేయాలి. ఇందులోనికి వెళ్తున్నాయి చాప్డ్ ఆనియన్స్ అండ్ చాప్డ్ జింజర్ పీసెస్ అండ్ కొరియాండర్ లీవ్స్ అండ్ చాప్డ్ గ్రీన్ చిల్లీస్ అన్నమాట. వీటన్నిటిని ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇందులోనికి మన టేస్ట్కి తగినట్టుగా సాల్ట్ కూడా యాడ్ చేసేద్దాము. పించ్ ఆఫ్ టర్మరిక్ పౌడర్ కూడా ఇందులోనికి ట్రాన్స్ఫర్ చేస్తున్నాము. నెక్స్ట్ ఇందులోనికి వెళ్తుంది కాస్త కారం అన్నమాట. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి కొంచెం కారం వేసుకుంటే మన స్పైస్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. నెక్స్ట్ ఇందులోనికి మనం యాడ్ చేస్తున్నాము 4 టీ స్పూన్స్ రైస్ ఫ్లోర్ ఆర్ బేసిన్, ఏదైనా సరిపోతుంది. రైస్ ఫ్లోర్ కానీ బేసిన్ కానీ ఏదైనా వేసుకోవచ్చు. 4 టేబుల్ స్పూన్స్ యాడ్ చేస్తున్నాము. నెక్స్ట్ ఇందులోనికి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసాం కదా, వీటన్నింటినీ ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. దీనికి మ్యాక్స్ వాటర్ అయితే అసలేం పట్టదు, ఆ తడితోనే మనకు సరిపోతుంది. కలుపుకుంటే మనకు సేమ్ మసాలా వడ బ్యాటర్ లాగా వచ్చేస్తుంది మంచిగా మిక్స్ చేసేసుకుంటే. ఇప్పుడు వీటిని ఇలా వడల్లాగా ప్రెస్ చేసేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. కాస్త వీటన్నింటినీ ఇలాగా రెడీ చేసి పెట్టేసుకొని మనము డీప్ ఫ్రై చేసేసుకుంటే సరిపోతుందన్నమాట. చూసారా, ఇప్పుడు మనము డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని హీట్ చేసేసుకొని ఈ వడల్ని 1 బై 1 అందులోనికి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. ఇవి ఆయిల్లోనికి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఎమ్మటే కదిలించకూడదండి. ఒక 10 మినిట్స్ తర్వాత అవే పైకి వస్తాయి, అప్పుడు మనం వాటిని ఉల్టా తిప్పితే సరిపోతుంది. వెంటనే కదిలిచ్చామనుకోండి అవి విడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఒక 10 మినిట్స్ తర్వాత వీటిని 2 వైపులా ఈక్వల్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుందన్నమాట. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది, మరి ఎక్కువగా ఎర్రగా వేయాల్సిన అవసరం లేదు. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని మనము టిష్యూ మీదకి ట్రాన్స్ఫర్ చేసేస్తుంటే మిగతా ఎక్సెస్ ఆయిల్ మొత్తం వెళ్ళిపోతుందన్నమాట. చూసారా, వడ అయితే వేగిపోయింది కదా, వీటిని మనము టిష్యూ మీదకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఎక్సెస్ ఆయిల్ మొత్తం వెళ్ళిపోయిన తర్వాత హ్యాపీగా వీటిని సో చేసేసుకోవచ్చు. దీనికి కాంబినేషన్ టొమాటో కెచప్ అయితే పర్ఫెక్ట్ ఉంటుంది. మన ఈవినింగ్ స్నాక్ రా బనానా వడ అయితే రెడీ అయిపోయింది కదా. చూసారా ఎంత డెలీషియస్గా ఉందో, హ్యావ్ అ బైట్. చూసారు కదా, చాలా డెలీషియస్గా ఉంది కదా, టేస్ట్ అయితే చాలా బాగుంది. నేనైతే పక్కగా ఎంజాయ్ చేశాను. దీనికి కాంబినేషన్ టొమాటో కెచప్ అయితే పర్ఫెక్ట్ ఉంది. ట్రై చేయండి మీరు కూడాను, ట్రై చేసి ఈ రెయినీ సీజన్ని ఎంజాయ్ చేయండి. ఇలాంటి డిఫరెంట్ స్నాక్ రెసిపీస్ మన ఛానల్లో ఇంకా బోల్డెన్ ఉన్నాయి, మీకు కావాలంటే ఒకసారి సర్చ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకో వీడియోలో నేను మళ్ళీ మీట్ అవుతాను. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.